నమశివాయ శ్రీమాత్రే నమః. వీధిపోటు వల్ల మనకి నష్టాలు జరుగుతాయా? చూడండి, ఈ క్వశ్చన్లో మనకి వీధిపోటు, పోటు అంటే ఇంకా అందరికీ తెలిసిందే కదా, వీధిపోటు ఏ స్థలానికి ఎలా ఉంటే నష్టాలు జరుగుతాయి, అసలు నష్టం వస్తుందా అంటే మీకు ఆన్సరు వస్తుంది అని చెప్పాలి. కానీ ఎలాంటి వీధిపోటుకి నష్టం వస్తుంది? తూర్పు ఆగ్నేయంలో గనక వీధిపోటు ఉంటే మీకు ఆ ఇంట్లో నివసిస్తున్న స్త్రీలకి అనారోగ్య సమస్యలు వస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆపరేషన్లు జరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మీకు ఆగ్నేయం వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో నివసిస్తున్న స్త్రీలకు మాత్రమే. అలాగే మీకు దక్షిణ నైరుతిలో గనక వీధిపోటు ఉంటే మీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు, ఎవరైనా పెద్ద వయసు వారు ఉంటే వారికి పూర్తి అనారోగ్య సమస్యలు తలెత్తి వారి బెడ్ పైన ఉండవలసిన పరిస్థితులు దాపరిస్తాయి. అలాగే మీకు అనేక అపనిందలు వస్తాయి, దీంతో పాటుగా చెడు వార్తలు వినే పరిస్థితులు కూడా వస్తాయి, తరచూ కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చూడండి, నైరుతి వీధిపోటు వల్ల. అలాగే పడమర నైరుతిలో గనక మీకు వీధిపోటు ఉన్నట్లయితే మీరు దాచుకున్న బంగారం కానీ డబ్బు కానీ దొంగల పాలవుతుంది. అంటే అది దొంగలు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, లేదు అంటే అగ్ని రూపంలో కావచ్చు, లేదు దొంగల రూపంలో కావచ్చు, మీకు తెలియకుండా అప్పుగా ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోవచ్చు. ఏదైనా కొని పరుల పాలైపోతుంది, కారణం ఏదైనా కావచ్చు. తేనె చుట్టులాగా తేనెటీగలు పోగు చేసిన ఆ తేనెని పామరుడు పాలైనట్లుగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పరుల పాలవుతుంది. అలాగే ఉత్తర వాయువ్యంలో గనక మీకు వీధిపోటు ఉంటే మీ పిల్లల ప్రవర్తనలు తేడా వస్తాయి, కులాంతర వివాహాలు చేసుకుంటారు, పెద్దల్ని ఎదిరిస్తారు, చదువులో ఆటంకాలు వస్తాయి, కొందరి జీవితంలో కొన్ని కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కొంతమంది జీవితంలో వైధవ్యాలు కూడా వస్తాయి పిల్లలకి. చూడండి, పెళ్ళై ఉన్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉండటం వల్ల. మనకి ఈ వీధిపోటుల వల్ల నష్టాలు ఇవి. కానీ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ఒక స్థలానికి వీధిపోటు ఉన్నప్పుడు, ఆ స్థలానికి ఆ వీధిపోటు వచ్చినప్పుడు ఆ పరిణామాల నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, సమస్య భగవంతుడు ఇచ్చిందే, సమస్య నిర్మూలన కూడా భగవంతుడే ఇచ్చాడు. అలాగే దానికి సమస్య వచ్చిందని మీరు ఇంట్లో కూర్చుని బాధపడే కన్నా ఇలా గనక ఎవరికైనా ఇలాంటి వీధిపోటులతో బాధపడుతూ ఉన్న ఉంటే వారికి నివారణ చిటికలో చేసుకోవచ్చు. దానికి ఎలా చేస్తే దానికి శాశ్వత నివారణ వస్తుందో అనేక తరుణోపాయాలు సాక్షాత్తు ఆ వాస్తు పురుషుడు ద్వారానే మనకి విన్నపించి గ్రంథాల రూపంలో ఉన్నాయి. అది చేసుకుని మనం హ్యాపీగా ఆనందంగా ఉండవచ్చు. కావాలంటే ప్రాక్టికల్గా చూడండి, ఎటువంటి వీధిపోటైనా మీకు తగలకుండా, మీకు దానివల్ల వచ్చే దుష్ఫలితాలు మీకు తగలకుండా చేసుకుని తీరవచ్చు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.